నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు స్పెషల్ డిబేట్కి గల కారణం ఏంటంటే, సో బయట జరుగుతున్న ఒక బర్నింగ్ టాపిక్. ఆ టాపిక్ ఏంటో కాదు, ఆర్జే కర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్, రేప్ అండ్ మర్డర్గా ఒక మెడికో తనకు జరిగిన అమానుషమైన ఘటన. సో ఇప్పుడు భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే ఊపేస్తుంది ఇలాంటి దుర్ఘటన జరగడం. సో ఇది మన భారతదేశంలో మొదటిది కానే కాదు, కానీ ఇలాంటిది తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు, అయినా కానీ ఎవరిలో ఎలాంటి మార్పు అనేది రావడం లేదు. కానీ ఈ టాపిక్ మీద ఈరోజు మనతో మాట్లాడడానికి సో డాక్టర్ భరద్వాజ్ గారు అండ్ వారితో పాటు కూడా ఉమెన్ యాక్టివిస్ట్ సంధ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మరి ప్రముఖ లాయర్ పూజారి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, జరగడానికి గల కారణం ఏంటి, అండ్ మెయిన్గా ఈ ఇన్సిడెంట్ గురించి మెడికల్ టెర్మినాలజీలో సో ఆ అమ్మాయికి జరిగిన దారుణమైన స్థితి ఎందుకు ఇలా వచ్చింది, మరి ఇలా జరగడానికి గల కారణం ఏంటి అనేది కూడా డాక్టర్ భరద్వాజ్ గారితో మొదలు పెడతాం. సో అందరికీ నమస్తే. సో సార్ నమస్తే సార్. డాక్టర్ భరద్వాజ్ గారు, ఫస్ట్ ఏంటంటే అక్కడ మెడికోకి జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్ మాత్రం నిజంగా అసలు ఎవరు తలుచుకున్నా కానీ ఖచ్చితంగా ఒక గుండెల్లో ఆ బాధ అనేది కూడా వస్తుంది, ఆ గొంతులో ఊనుకనేది కూడా వస్తుంది. అమ్మాయిని అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ మీతో మొదలు పెడదాం. రైట్. సో బేసిక్గా ఏం జరిగింది అంటే, మళ్ళీ మనకు పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ బయటికి రాలేదు, కానీ ఎక్స్పర్ట్స్ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ లిస్ట్ చేశారనమాట. ఏంటంటే కళ్ళు పొడిచారని, అదేవిధంగా హయాయిడ్ బోన్ అంటామన్నమాట, సో కార్టిలేజ్ ఉంటుంది మనకు థైరాయిడ్ గ్లాండ్ దగ్గర, సో దాన్ని క్రష్ చేశారని, ఆ తర్వాత పెల్విక్ గర్డిల్ బ్రేక్ చేశారని, సో చాలా చేతులు కాళ్ళు విరిగిపోవడము, సో ఇది చాలా సెక్షువల్ అసాల్ట్ అంటాం అనమాట, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తారు. సో ఎందుకు ఇలా చేస్తారంటే, మనం కంప్లీట్గా సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక పర్సనాలిటీ ట్రైట్ ఉంటుంది అనమాట, దాన్ని ఏమంటారంటే డార్క్ ట్రయాడ్ అంటారు. సో ఈ డార్క్ ట్రయాడ్ అంటే ఏంటంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 3 డిఫరెంట్ పర్సనాలిటీస్. ఒకటి మాక్యువాలిజం అంటాం, నార్సిసిజం అంటాం, ఇంకోటి సైకోపతి అంటాం. సో మాక్యువాలిజం అంటే ఏంటంటే ఈ పర్సనాలిటీ ట్రైట్లో పీపుల్ ఎలా ఉంటారంటే, మేమే గొప్పవాళ్ళు, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు, ఇది ఒక పర్సనాలిటీ ట్రైట్ అనమాట. నార్సిసిజం అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రయోజనాల కోసం పక్కన వాళ్ళని ఏ విధంగానో యూజ్ చేసుకుంటారు, మానిపులేట్ చేస్తారు. ఇంకోటి డేంజరస్ దీనికంటే ఏంటంటే సైకోపతి అంటాం. సైకోపతి అంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి, అంటే ఎదుటి వాళ్ళ సఫరింగ్కి దే విల్ నాట్ రియాక్ట్ అనమాట. సో ఏదైతే మన హ్యూమన్ డిఎన్ఏలో ఉండాలో అది వాళ్ళకు ఉండదు. సో ఈ 3 పర్సనాలిటీస్ని కలిసిందే డార్క్ ట్రయాడ్ అంటాం అనమాట. సో ఈ డార్క్ ట్రయాడ్ వాళ్ళు ఎలా ఉంటారంటే మేమే గొప్ప వాళ్ళు అనుకుంటాం అనుకుంటారు, అదేవిధంగా పక్కన వాళ్ళ సఫరింగ్కి వీళ్ళకి ఎంత సఫర్ అయినా కూడా వాళ్ళని ఇంకా సఫర్ చేయాలని చూస్తారు, తప్పితే వాళ్ళకి ఎటువంటి సింపతి కానీ ఎంపతి అనేది ఉండదు. వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఏమన్నా చేస్తారనమాట, అంటే పక్కన వాళ్ళని మానిపులేట్ చేస్తారు. ఈ 3 కలిసిందే మనం డార్క్ ట్రయాడ్ అంటాం. ఇది హ్యూమన్ బీయింగ్స్లో 3% ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్లో చూస్తాం. సో ఏ ఫీల్డ్ అన్నా తీసుకుంటాం, డాక్టర్స్లో కూడా 3% ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఉంటారు, లాయర్స్లో ఉంటారు, ఏ ఫీల్డ్ తీసుకున్నా ఉంటారు. సో ఏదైతే ఈ 3% మంది చేస్తారో, సో ఆ పర్సనాలిటీ ట్రైట్లోనే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది మెయిన్ రీజన్ అనమాట, హ్యూమన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తా అంటే సైంటిఫిక్గా ఇది రీజన్ అనమాట, దాన్ని డార్క్ ట్రయాడ్ అంటారు. అండ్ సంధ్య గారు, మెయిన్గా అయితే ఈ టాపిక్ అనేది కూడా మనం తీసుకోవడానికి గల కారణం, సో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి, కానీ మన 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఆ రక్షణ అనేది లేకుండా పోతుంది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది మీరు విన్న తర్వాత మీకు అనిపించిన మనం అంటే మీరు ఏమనుకున్నారు, సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఘటనే చాలా అమానుషమైన ఘటన, అందరూ సందేహం అక్కర్లేదు. అయితే దీంట్లో అనేక అంశాలు మాట్లాడాలి. ఒక వ్యక్తికి ఉండేటువంటి బలహీనత కానీ లేదా వ్యక్తికి ఉండేటువంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దానికి సామాజిక అంశాలు కూడా తోడవుతాయి. ఇదే బిహేవియర్ వేరే దేశంలో ఉన్న వాడికి ఆ దేశంలో ఉన్న సాంస్కృతిక విలువలు అంటే కల్చరల్ ఐడియాలజీ, కల్చరల్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండొచ్చు. స్టేర్ చేస్తే తప్పు, ఒక మనిషి మీద పవర్ ఎక్సైజ్ చేయకూడదు, ఒక మనిషి మీద హింస చేయకూడదు అనే స్పృహ ఉన్న చోట, ఆ స్పృహ ఆ సమాజంలో గట్టిగా ఉన్న చోట, స్పష్టంగా కొంచెం ఆ పర్స్పెక్టివ్ ఆ దృక్పథం ఉన్న చోట వాడికి ఆ బిహేవియర్ ఉన్నా అది సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు టెంప్ట్ అయితే అంటారు బట్టలు సరిగేసుకోలే టెంప్ట్, ఇంకోటి టెంప్ట్ అంటే
మన పక్కింట్లో ఘుమఘుమలు ఆడుతూ బిర్యానీ వండుకుంటే మనకి ఎంత తినాలన్నా పోయి మనం నియంత్రణ దాటి మనం టెంప్ట్ అవుతామేమో, అంటే తినాలనిపిస్తున్నా కానీ పోయి పక్కింట్లో ఉన్న బిర్యానీ గుంజుకొచ్చుకుని తినం తినం. షాపులో పోతున్నా మనకి నచ్చినది టెంప్ట్ చేసే డ్రెస్ కనపడుతుంది, ఇంకోటి కనపడుతుంది, మనం ఎఫోర్డ్ చేయలేనప్పుడు పోయి గుంజుకొచ్చుకుని తీసుకో. మరి ఆడవాళ్ళు అంత తేలికగా ఉన్నారా? నువ్వు టెంప్ట్ అయ్యామో లేదా కోరిక కలిగింది పడిపోయినా అంటే అది కుదరదు. ఆ కల్చరల్ ఐడియాలజీలోనే ఉన్న బేసిక్ ప్రాబ్లమ్ని కూడా మనం అడ్రస్ చేయాలి. అంటే అవైలబుల్గా ఆడవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒంటరిగా ఉందా, నిస్సహాయంగా ఉందా, చుట్టూ ఎవరు లేరా, పిల్లలా లేకపోతే అమాయకత్వమా, ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. సామాజికంగా ఉండే అంశాన్ని కూడా మనం కొట్టిపారేయలేము. అట్లాగే ఇప్పుడు ఈ ఘటనలో కూడా అది చాలా బ్రూటల్గా జరిగింది. దాంట్లో అనేక అంశాలు వినిపిస్తున్నాయి. ఒకటి, అక్కడ సెక్షువల్ హెరాస్మెంట్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి. నైట్ డ్యూటీ చేసే పిల్లలకి, అమ్మాయిలకి, మెడికోస్కి భద్రత లేదు అని చర్చ బాగా జరిగింది. దాని మీద వాయిస్ చేసిన వాళ్ళలో ఈ అమ్మాయి ఒకటి, ఇవాడ అభయగా మనం పిలుస్తున్నాం, మా మీడియా కానీ పోలీస్ కానీ పెట్టిన పేరు. ఆ అభయ వాయిస్ రేజ్ చేసింది గతంలో, రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చింది. దాని మీద చాలా ఇష్యూస్ అమ్మాయి అక్కడ ప్రశ్నించింది. కాబట్టి ఒక కారణం మనకు కనిపిస్తుంది ఏంటంటే, సెక్షువల్ ఇష్యూ అసాల్ట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, హెరాస్మెంట్ ఇష్యూస్ కానీ, ఇంకా కొన్ని అవకతవకలు వాటి మీద ఆమె వాయిస్ రేజ్ చేసింది కాబట్టి కక్షతో చేశారు అనే అభిప్రాయం ఒకటి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలనుకున్నారు, అమ్మాయి 2:30కి ఫోన్ చేసి వెళ్ళింది. అది సెమినార్ హాల్, ఒక చిన్న మ్యాట్రిక్స్ ఉంది, ఫ్యాన్ ఏసీ అలాంటివి ఉన్నాయి. తనకి డ్యూటీ మళ్ళీ గ్యాప్ ఉంది కాబట్టి రెస్ట్ తీసుకోవాలని వెళ్ళింది. అప్పటికే 36 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేశారు, 36 అవర్స్ చేసింది. కాబట్టి ఈ అంశము అంటే ఒక అత్యుత్తమ గౌరవం కలిగిన ప్రొఫెషన్ ఇది డాక్టర్లు. అయితే భద్రత ఉంటుంది అనుకుంటాం హాస్పిటళ్ళల్లో నైట్ డ్యూటీ చేసే డాక్టర్లకి, కానీ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఆ పీజీ డాక్టర్లకి లేదా నైట్ డ్యూటీ చేసే డాక్టర్లకి రెస్ట్ రూమ్స్ కూడా లేకపోవడం. అది రెస్ట్ రూమ్ కాదు, అమ్మాయి పడుకుంది, భయపెచ్చి అక్కడ సీసీ కెమెరాలు లేవు. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు, సీసీ కెమెరాలు కూడా లేవు అని తెలిసిన వాళ్ళు, అమ్మాయి అంతకుముందు కూడా పడుకుని ఉండొచ్చు ఒకటి రెండు సార్లు, తెలిసిన వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళే ఆ అసాల్ట్ చేశారు. ఇకపోతే 2:30కి వెళ్ళింది, 3:30 మధ్య జరిగిన 1 అవర్ లోపల జరిగితే 3:45 లోపల ముగిసింది ఆ హింసాకాండ. 4:00 వెళ్ళిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి, సరే వాడి అతని హిస్టరీ బాగాలేదు, 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందులో ఒక అమ్మాయి చనిపోయింది, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. సరే అతను ఒక 12,000 జీతం పొందే అతను, అక్కడ అంత పవర్ ఎక్సర్సైజ్ చేయడం, ఎక్స్ట్రాడినరీగా అధికారాలని అనుభవించడం, ఇదంతా ఒక ఇష్యూ. అతను అతనికిన్న బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అక్కడ దొరికినాయి, వెళ్ళేటప్పుడు అతను కనపడ్డాయి, తిరిగి అతను బ్యాక్ వెళ్ళేటప్పుడు లేవు. అతను బూట్ షూ మీద బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయాలే. కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆ 151 grams ఆఫ్ సెమన్ వజైనాలో దొరికిందన్నారు కదా, దాన్ని మనం అనలైజ్ చేస్తే అది గ్యాంగ్ రేప్ అనడానికి, ఇది అక్కడే డాక్టర్లే చెప్పారు, ఇది ఎవరు ఊహించి మాట్లాడుతుంది కాదు. పోస్ట్ మార్టంలో పాల్గొన్న టీమ్ ఆఫ్ ద డాక్టర్ ఇది చాలా ఆయన తట్టుకోలేక, ఇక్కడ ఎవరు బయట పెట్టారు అంటే, ఇక్కడ దీది ప్రభుత్వం, ఏదైతే తృణమూల్ కాంగ్రెస్, ఒక మహిళ సిగ్గుపడాలి, ఒక మహిళ, ఆమె ముఖ్యమంత్రి 4 సార్లు అక్కడ ముఖ్యమంత్రి, ఆమె ఒక ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను పట్టించుకోలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే భద్రత లేదు, రూమ్స్ లేవు, ఇవన్నీ ఒక ఇష్యూ. కానీ ముందు సూయిసైడ్ అని చెప్పారు. బుర్రున్నోళ్ళు బుద్ధున్నోళ్ళు ఎవరైనా సూయిసైడ్ అని చెప్తారా? ఆ తల్లిదండ్రులకి సూయిసైడ్ అని చెప్పి పిలిపించారు, ఇక్కడ కుట్ర ఉంది అంటున్నా. ఆ పాప బాడీ చూసిన అమ్మాయి, ఆ డాక్టర్ జూనియర్ డాక్టర్ బాడీ చూసిన ఎవ్వడికి, లే పీపుల్ లైక్ మనలాంటి మామూలు వాళ్ళకు కూడా అది ఆత్మహత్య అనిపించింది. అంటే దీని గురించి కూడా మనం ఇంకా మాట్లాడుకుందాం. అంటే నేనేమంటున్నా అంటే, ఎవరికైనా అది ఆత్మహత్యగా కనిపించదండి, కానీ ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు అంటే, ఏదో ఫ్యాక్ట్స్ ని డివైడ్ చేయాలనుకున్నారు, పక్కదో పట్టించాలనుకున్నారు మీడియానైనా అందరినీ. రెండవది, ఆ తమ కొలీగ్ పైన జరిగిన దారుణ హింసను తట్టుకోలేక పోస్ట్ మార్టం డాక్టర్లు బయటకు వచ్చి ఇది ఆత్మహత్య కాదు, హత్య, గ్యాంగ్ రేప్ అని వాళ్ళు మాట్లాడారు. ముందు డాక్టర్స్ కమ్యూనిటీ మాట్లాడారు, ఒక ఫ్రెటర్నల్ కమ్యూనిటీ మాట్లాడాక బయటకు వచ్చింది ఇష్యూ. తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య అనే అభిప్రాయంతో ఉన్నారు.
కాబట్టి ద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హషప్ చేయాలనుకుంటున్నారు, వాస్తవాల్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు, ఏదో మసిపుసి మారేటికాయ చేయడానికి. తప్పు జరిగింది, నేరం జరిగింది, అది క్రూరమైన నేరం. మహిళల భద్రతని ఎజెండా మీదకి తెచ్చుకొచ్చి భారతదేశ మొత్తం ప్రజలందరికీ కూడా ఇవాళ నిరసనలు వెల్లువెత్తుతున్నాయంటే మహిళల భద్రత వర్క్ ప్లేస్లో కావచ్చు, బయట కావచ్చు. ఈరోజుకి బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత మన ఎజెండాలో లేదు. 77 ఏళ్ల స్వతంత్రం ముగిసింది, కానీ ఉమెన్ సేఫ్టీ ఎట్ పబ్లిక్ ప్లేస్ ఇంకా రాలా మనకి. నో యాక్ట్, నో అది జనరల్గా ఉన్నాయి, కానీ వర్క్ ప్లేస్లో యాక్ట్ ఉంది, కానీ అది కూడా అమలు చేయట్లేదు. కాబట్టి చాలా అంశాలు మనం మాట్లాడదాం, కానీ ఇది క్రూరమైన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడానికి బాధ్యత వహించాలి. అక్కడ ఇవాళ ఆమె కూడా ఊరేగింపులు తీస్తుంది, ముఖ్యమంత్రిగా ఆమె కూడా న్యాయాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె న్యాయాన్ని ఎన్ష్యూర్ చేయాలి, కానీ ఆమె న్యాయాన్ని డిమాండ్ చేయడం కాదు. ఇక రెండవది, మొత్తంగా కూడా ఇవాళ దేశంలో నిరసనలు వెల్లువెత్తిన సందర్భంలో అయినా దాని మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలి. రెండు విచారణలు జరిపాలి. సిబిఐకి వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ అక్కడ ప్రభుత్వం, సిట్టింగ్ జడ్జితో కూడా, బెంగాల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించమని మేము అడుగుతున్నాం. కొన్నిసార్లు రెండు విచారణలు జరిగినప్పుడు వాస్తవాలు నిగిదేలినటువంటి అనుభవాలు గతంలో మనకు ఉన్నాయి, నిర్భయాలు కూడా చేశారట. కాబట్టి ఖచ్చితమైన సమగ్ర విచారణ జరగాలి, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాన్ని పక్కదోవ పట్టించినందుకు బాధ్యత వహించాలి. అతను ఆ ప్రిన్సిపాల్ దీనికి అన్నిటికీ బాధ్యుడు, ఎందుకంటే మొత్తం ఈ కుక్కుటప్ స్టోరీస్ వెనక అతనే ఉన్నాడు. ఇష్టం వచ్చిన కథనాలు వినిపించి వినిపించి వెల్లువెత్తాక ఆఖరికి ఆమె బాడీ చూసిన డాక్టర్లు తట్టుకోలేక వాళ్ళు తిరగబడితే రాజీనామా చేశాడు. అటువంటి వాడిని పక్కన లూప్ లైన్లో పెట్టకుండా తీసుకపోయి అంతకన్నా ఎక్కువ పేమెంట్ ఇచ్చి ఇంకో హాస్పిటల్లో పెట్టారంటే ఏంటి అంత తొందర? అంటే ఏం చేయదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? వినేష్ పోగట్ నా మీద లైంగిక వేధింపులు జరిగినాయి అంటే ఒక మెసేజ్ ఇవ్వరు. బ్రిజభూషణ్ అరెస్ట్ చేసి లైంగిక వేధింపులు సహించాం అని బీజేపీ ఒక మెసేజ్ ఇవ్వదు. పోయిన సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళని రోడ్ల మీద తొక్కి బూట్కాలతో తొక్కి లైంగిక వేధింపులు పడే పట్ల సిగ్గుపడే పాలకులు లేనంత వరకు, ప్రజలకు అవగాహన కల్పించినంత వరకు లైంగిక నేరాలు చేసే హక్కు ఎవరికి లేదురా అని చెప్పడానికి పాలకులు సిద్ధం కావాలి. క్యాంపెయిన్ వాళ్ళ బాధ్యత, దాన్ని నేను చాలా స్పష్టంగా చట్టాలు ఎట్లున్నాయో కూడా మేము చెప్తాం, ఆయన అని చెప్తారు. కాబట్టి పాలకులకు చిత్తశుద్ధి లేని చోట, స్త్రీలని లైంగిక అవయవాల కుప్పగా మనే చూసే చోట అసలు ఎవరు ప్రశ్నించినా, లేకపోతే రాజకీయమైన ఇష్యూస్ అని ఉండొచ్చు, లేదా ఆమె అవైలబుల్గా కనపడచ్చు, లైంగిక దాడి వాళ్ళకి కలిసి వచ్చిన అవకాశం అనుకుంటారు, లేదా లైంగిక దాడి నేరం కాదనుకుంటారు. స్త్రీలను ఇంకా లైంగిక దృష్టితో చూస్తూ ఈ దేశంలో స్త్రీలు ఇంత అభద్రత బతకడానికి, భారతదేశంలో స్త్రీలకు భద్రత లేదు అని ప్రపంచమంతా గుర్తిస్తున్న చోట సిగ్గుపడడం ముందు చేయాలి. పాలకులకు సిగ్గుపడితే ఇప్పుడు రాజకీయాలు చేయరాడ. దీదీ తృణములు కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రాజకీయాలకు ఈ సమయం కాదు. మహిళల భద్రత పట్ల నిజాయితీగా ఆలోచించవలసిన సమయం. మరి నాగేశ్వరరావు గారు, మరి ఈ టాపిక్ అయితే నిజంగా చాలా బర్నింగ్ కూడా ఉంది. ఏంటంటే మరి హచ్చ అంటే బ్లూటూత్ ఎవరిదైతే దొరికిందో, సో సివిల్ వాలంటీర్గా ఉన్న సంజయ్ రాయ్, సో తనైతే ఏం పర్లేదు నన్ను ఎవరైనా తీయండి అని చెప్పేసి ఇంత అంటే ధైర్యంగా చెప్పేస్తూ ఉన్నాడు. సో అంటే అది చెప్తున్నాడంటే ఒక 6 నెలల్లో బెయిల్ ఏదో ఒకటి తీసుకొని బయటికి పంపించేస్తారని చెప్పేసి అంత ధైర్యంగా అని అంటున్నాడా, లేకపోతే కాపాడే వాళ్ళు తన వెనకలు ఉన్నారని చెప్పేసి దీని వెనకలు అనుకోవచ్చా? ప్రధానంగా ఈ కేసు గురించి చెప్పినప్పుడు ఏంటంటే దీంట్లో కాపాడే అవకాశాలు అయితే ఏమాత్రం ఉండవు, ఎందుకంటే ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత దయనీయమైన క్రూరమైన చర్య ఇది. కాబట్టి దీంట్లో బెయిల్ కూడా అంత తొందరగా ఏం రాదు. కాకపోతే ఏంటంటే అందరికీ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఏంటంటే భారతదేశంలో చట్టాలన్నిటి మీద చాలామందికి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మహిళల సంరక్షణ కోసం చాలా చట్టాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళని ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, వాళ్ళ సేఫ్టీ కావచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా వస్తే ఏంటంటే మనకు డొమెస్టిక్ వైలెన్స్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం మీద ఎవరికి కూడా, చదువుకున్న వ్యక్తులకు కానీ చదువురాని వ్యక్తులకు కానీ, మహిళలకు నాకు తెలిసి ఒక 60% ఆఫ్ ద పీపుల్ డస్ నాట్ నో దట్ యాక్ట్. ఓకే, వాళ్ళకి అది ఎక్కడుంటుంది, దాని మెకానిజం ఏంది, ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పెడితే ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లల కోసం రక్షణ కోసం పెట్టిన చట్టం అది. అంటే ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల ద్వారా మనకి ఏమైనా ఇబ్బంది ఎదురైతే దానిపైన మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సో దాని మీద కూడా, దాని మెకానిజం మీద కూడా ఎవరికి అవగాహన లేదు. కనీసం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, దాని నుంచి ప్రయోజనం ఎట్లా పొందాలని. అట్లనే ఇప్పుడు మనకు సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని ఉమెన్స్ కోసం సపరేట్ చట్టం ఉంది. ఓకే,
ఆ చట్టం మీద నేను కొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీలకు సెమినార్లకు కానీ లేకపోతే మనం ఎడ్యుకేషన్ కానీ పోయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ చట్టం ఉన్న విషయం కూడా తెలుసు చాలా మంది. అవును, మీరన్న 97 లో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, 2005 లో తెచ్చారు చట్టాన్ని, సో ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ 2013 లో వచ్చింది, 2005 డొమెస్టిక్ వైలెన్స్ 2013 లో వచ్చింది, 13 లో వచ్చింది చెప్తున్నా, ఎందుకంటే అటు డ్రాఫ్ట్ లో కూడా మేము ఉన్నాం. ఈ దేశంలో 18 ఏళ్ళు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా ఇవాళ మాట్లాడుతున్న సొల్లు మాట్లాడుతున్న ఏ రాజకీయ నాయకులు అన్ని చట్టాలు రాలేదు. రేప్ లాస్ వచ్చినాయంటే మన మన హైదరాబాద్లో రమీజాబీ కస్టోడియల్ రేప్, తర్వాత మధుర గుంటాబెన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, ఈ మూడు రేప్ కేసెస్ తర్వాత భారతదేశ మహిళా ఉద్యమాలు రేప్ లాస్ని అమెండ్మెంట్ కోసం పెద్ద పోరాటం చేస్తే రేప్ లాస్ వచ్చింది. డీవీ యాక్ట్, ఇందిరా జైసింగ్ కావచ్చు, పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్గా మహిళలపై డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ రెండు ఒకేసారి బీజింగ్ డిక్లరేషన్లో ఉన్నాయి, నేను కూడా ఉన్నా అందులో. దాని తర్వాత పోస్ట్ బీజింగ్ చట్టాలు, ఒకటి ఉమెన్ రిజర్వేషన్, ఒకటి సెక్షువల్ హెరాస్మెంట్, ఒకటి డొమెస్టిక్ వైలెన్స్, ఈ మూడు డ్రాఫ్ట్లు 96లోనే అయిపోయినాయి. 96లో ఉమెన్ రిజర్వేషన్ పెట్టారు, 97 నుంచి ఇవి అయిపోయినాయి. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ బుట్ట దాఖలు చేస్తే మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ వచ్చాక 2004లో డీవీ యాక్ట్ ముందు కదిలి 2005లో అడాప్ట్ అయ్యి 2006 నుంచి ఇంప్లిమెంట్ అయింది. బట్ సెక్షువల్ హెరాస్మెంట్కి వచ్చి 2013 నిర్భయ చట్టం, ఈ చట్టం జస్ట్ ఒక నెల రెండు నెలల తేడాతో నిర్భయ ఇన్సిడెంట్ జరిగాక వచ్చినాయి. వీటి మీద ఎక్కడ చర్చ ఉండదు, వీటి ఇంప్లిమెంటేషన్ కానీ వాటి మెకానిజమ్స్ కానీ ఎవరికి పట్టదు. యాక్ట్ అనేది ఎంత ఫైట్ చేసాము ఆ డ్రాఫ్ట్స్ లో మేము. అంటే ప్రధానంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో ప్రధానంగా బీంగి అడ్వకేట్ నేను గుర్తించేది ఏంటి అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దాని కవరేజ్ కానీ దాన్ని విస్తృతమైన చర్చలు కానీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ బెంగాల్ లాంటి ఇప్పుడు సంఘటన అనేది దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడొక్కదిగా జరుగుతూనే ఉంది, ప్రతిరోజు జరుగుతున్నది, ప్రతిరోజు. కానీ ఎప్పుడో మనకు సంవత్సరానికి ఒకటో సంవత్సరానికి రెండో ఇట్లాంటి సెన్సేషన్ చేస్తున్నారు, కానీ ఈ ప్రతిరోజు జరిగే సంఘటనలలో నాకు తెలిసి ప్రతిరోజు భారతదేశంలో ప్రతి కోర్టులో సెషన్స్ కోర్టులో ఎవరికొకరు శిక్ష వేస్తూనే ఉంటారు. మీరు ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని సెన్సేషన్లు చేస్తున్నారు లేకపోతే మనం పోరాటాలు చేస్తున్నాం, కానీ శిక్ష పడ్డప్పుడు మాత్రం దాన్ని ఎక్కడో ఒక పేపర్ల అసలు చాలా పేపర్లు కవరేజ్ ఇప్పుడు నేను అదే చెప్తున్నా. మీరు ఎప్పుడైనా శిక్షలు పడ్డప్పుడు మీరు ఎందుకు జనాలకు ఈ వ్యక్తికి శిక్ష పడ్డదని చెప్పేసి ఎందుకు ప్రచారం చేయాలని అడుగుతున్నా నేను. ప్రజలలో భయం ఎందుకు తగ్గిపోతున్నది, ఒక వ్యవస్థ మీద ఏం చేసినా ఏం కాదనేది ఎందుకు ఒక మనిషిలో డెవలప్ అవుతున్నది అంటే ఏంటంటే జరిగే పరిమాణాలు ఏవి ప్రజలకు తెలియదు. ఓహో ఈ తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది, ఓహో ఈ తప్పు నేను చేయకూడదు అనే ఆలోచన మనకి రావాలి అంటే శిక్ష పడ్డ ప్రతి కేసుని మీరు దాన్ని కంపల్సరీ మీడియా ముఖంగా కానీ ప్రజలకు కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉంది, మీడియా కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఏంటంటే మనకు జనరల్గా చట్టానికి వచ్చరికి ఏంటంటే ఎవరైనా కూడా ఏంటంటే ఇప్పుడు క్రైమ్ చేస్తే ఎప్పుడు 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో లేకపోతే ముస్లిం అయిన తర్వాత పడుతుంది అంటున్నారు. కానీ మనకు ఏదైతే ఎగెనిస్ట్ మహిళల మీద పడే శిక్షలకు సంబంధించి ఎక్కడ కూడా ఇంత, ఎందుకు హైదరాబాద్లో రోజుకి ఏదో ఒక పూట మీరు పొద్దుల పేపర్లు చదవండి, చిన్నపిల్లల మీద అగత్యాలు ఉంటాయి. అంటే ఆ ఇన్సిడెంట్ లేని పేపర్ కానీ న్యూస్ కానీ మాత్రం శిక్షలు పడ్డప్పుడు వేస్తాం లేరు, అది నేను చెప్పేది మెయిన్ గా శిక్షలు పడినప్పుడు వాదించిన కేసులలో ఆ పడిన శిక్షల చూడు మళ్ళీ అసలు చర్చా కార్యక్రమం లేదు ఇక్కడ. కానీ ఒక నేను వాదించిన కేసులే ఒక్కొక్క దగ్గర యావజ్జీవ కారశిక్ష పడి కూడా ఏ పేపర్లు రాదు. అది ఆ వ్యక్తి వెళ్ళాడు అనేది మనకు ప్రజలలోకి విస్తృతంగా వెళ్ళగలిగితే కదా ప్రజల్లో మార్పు వచ్చేది. ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో, స్కాండినేవియన్ కంట్రీస్లో మరణ శిక్షలు లేవు, బట్ అక్కడ ఉన్న ఈక్వాలిటీ కాన్సెప్ట్ నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఆ దేశాల్లో బాగా వెళ్ళింది ప్రజల్లో. ఎవడు ఎవరిని ముట్టుకుని హింసించడు అక్కడ చిన్నపిల్లలకి. మనం అన్నం చేతున్న అన్నం తినిపోయిన నేరం కాబట్టి స్కాండినేవియన్ కంట్రీస్ లో ఆల్మోస్ట్ జీరో హెరాస్మెంట్. యూరోపియన్ కంట్రీస్ కి వస్తే ఇప్పుడు ఆయన అన్నాడు చూడండి, వాళ్ళు నిరంతరం ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, నేను యుఎస్ లో ఉన్నప్పుడు క్రైమ్ చూస్తా, అతను ఉన్నాడు నిలబెట్టారు వాడిని, బాధితురాలని చూపారు, పిల్లల్ని చూపారు, అతని గురించి చర్చిస్తారు, పోలీస్ ఏం చెప్తారంటే హీఈస్ అఫెండర్, హీ డిడ్ లైక్ దిస్ అని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి ఈ కైండ్ ఆఫ్ ఎండ్లో ఏం చెప్తారో తెలుసా, ఈ కైండ్ ఆఫ్ ఎఫెన్స్ ఈజ్ నాట్ అలౌడ్.
ఇది చట్ట విరుద్ధము, చట్టరీత్యా నేరము. ఈ నేరం ఎవరు చెప్పినా వాళ్ళు తప్పించుకోలేరు. ఈ విధంగా సివిల్ సొసైటీని అడ్రస్ చేస్తారు పోలీస్. మన దగ్గర అసలు అదేముంది, వాళ్ళు ఒక ఏరియాలో సెక్షువల్ అఫెండర్ ఉంటే ఈ ఏరియాలో వీడు ఉన్నాడు కమ్యూనిటీ అవేర్నెస్ ఇస్తారు, నైబర్హుడ్ లో డిస్ప్లే చేస్తారు. నైబర్హుడ్ లో మా ఆ నైబర్హుడ్ లో మీరు ఇల్లు తీసుకుని వెళ్ళాలంటే ఈ ఏరియాలో ఈ అఫెండర్ ఉన్నాడు, సో అండ్ సో సెక్షువల్ అని ఇంకొక ఇప్పుడు ఈ కేసులో కూడా, ఇప్పుడు మన కలకత్తా కేసులో కూడా ఇప్పుడు నౌ ఎవ్రీబడి సేయింగ్ దట్ ఈజ్ అఫెండర్ ఆఫ్టర్ ఇన్సిడెంట్. ఎట్లా ఉద్యోగం ఇచ్చారు ఆ సివిల్ వాలంటీర్ గా? వాలంటీర్ జాబ్ ఇస్తారా? మన దేశ పార్లమెంటులో, గత పార్లమెంటులో 35 మంది ఎంపీలు రేప్ అక్యూజ్డ్ కూర్చున్నారండి. ఎట్లా కూర్చుంటారండి? రేప్ అక్యూజ్డ్కి 63 మందికి సీట్ ఇస్తే దాంట్లో నెగ్గొచ్చి 35 మంది కూర్చున్నారు. అంటే రేప్ నేను అదే చెప్తున్నాను, ఎవరికి చెప్తారు, ఏం చెప్తారు? 35 మంది ఎంపీలు ఆడ కూర్చుని రేపులు చేసి వచ్చిన వాళ్ళు రేప్ అక్యూజ్డ్ కావచ్చు, రేప్ ఆరోపణ ఎదుర్కొనేవాడు కావచ్చు, వాడు కూర్చుంటాడండి పార్లమెంట్ లో. ఎందుకు ఇస్తారు సీట్లు వాడికి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు రేపులు చేసినా మీ రాజకీయ జీవితం ఉంటది. అట్లనే కదా బ్రిజభూషణ్ అంతగనం చేసిన ఇవాళ భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన మనిషిని బజార్లో గొంతు మీద బూటకాళ్ళు వేసి తొక్కారు కదా, కానీ బ్రిజభూషణ్ని పట్టుకుని తీసుకెళ్లారా? ఇవన్నీ ఏం మెసేజ్లు ఇస్తాయి? ఏ పార్టీ వాళ్ళు సొక్కమైన వాళ్ళలాగా శుద్ధమైన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు? ఈ దేశ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇది మీరు చెప్తున్నది ఎలా ఉందంటే దొంగే దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేయకూడదు అని చెప్పేలాగా ఉందన్నమాట. ఆ చెప్పడం కూడా చక్కగా చెప్పట్లేదని కదా, అది కూడా చక్కగా చెప్పట్లేదు, అది కూడా చక్కగా ఎడుస్తలేరు. ఎందుకంటే చట్టాలు ఇట్లున్నాయి. నేనేం చెప్తున్నా, ప్రపంచంలో మన దేశంలోనే తీసుకో, మన రాష్ట్రమే ఉమ్మడి రాష్ట్రం తీసుకోండి, మేము చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం. ఒక ఘటన జరగంగానే ముఖ్యమంత్రి ప్రకటించేవాడు నేరస్తులు దోషులు ఎవరైనా ఉపేక్షించేది లేదు, బాధితురాలకు అండగా ఉంటామని. ఇప్పుడున్న పాలకులు ఎవరైనా ఇస్తున్నారా? ఎన్టీ రామారావు, చంద్రబాబు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమెల్లి, చెన్నారెడ్డి, ఇంతమంది ప్రభుత్వాల హయాంలో మేము పనిచేస్తాం. ఘటన జరిగితే మమ్మల్ని పిలిపించి మాట్లాడిన పాలకుల్ని చూసాం, కానీ వాళ్ళ సెన్సిబిలిటీ లేదు, సెన్సిటివిటీ లేదు. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇంక్రీజ్ జరుగుతుంది. నో వన్ ఇస్ బాదర్డ్. అసలు ఒక పక్కన పోర్న్ కల్చర్, ఒక పక్కన మా సాంస్కృతికమైన దిగజారుడుతనం, ఆల్రెడీ మన బుర్రలో ఉన్న చెత్త, ఆడపిల్లల్ని లైంగిక వస్తువులుగా చూడడం, అమ్మాయిల్ని, మహిళల్ని, ముసలోళ్ళని, పిల్లల్ని సెక్షువల్ ఆబ్జెక్ట్స్ గా చూడడం, ఇది మన మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఆయన చెప్పిన బిహేవియర్ ఈ సర్కమ్స్టాన్సెస్ కి, ఈ పరిసరాలకి, లేదా ఇక్కడున్న సాంస్కృతికమైన ఆలోచన విధానానికి తోడైతే జరిగేది ఇది. అండ్ డాక్టర్ మీరు చెప్పండి ఏంటంటే, సో ఆ అమ్మాయికి అయితే 40 నిమిషాలు ప్రత్యక్ష నరకం అనేది చూపించారు. అండ్ అది కాకుండా తన కాలు అయితే నియర్లీ 90 డిగ్రీస్ విరిచేసి మరీ అంత ఘోరంగా, అమానుషంగా మరి సంజయ్ రాయ్ ఇలా చేశాడు అని చెప్పేసి మరి వస్తూ ఉంది. సో ఇలా చేయడం వెనక సో అసలు మెయిన్ మోటో ఏమై ఉంటుంది అంటే, అది కాకుండా ఇందాక సంధ్య గారు కూడా చెప్పారు అండ్ మనం కూడా చూసామన్నమాట. సో ఒక డాక్టర్, సో పోస్ట్ మార్టం చేసిన డాక్టరే గోస్వామి అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి 151 గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ యొక్క సిరం అనేది దొరికింది అని చెప్పేసి అని అన్నారు. ఇస్ ఇట్ పాసిబుల్ సెమెన్ దొరకడం? అది ఒక పర్సన్ వల్ల పాసిబుల్ అవుతుందట? సి మనకు కంప్లీట్గా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. ఈ పోస్ట్ మార్టం చెప్పిన వాళ్ళు ఎవరంటే మీడియాలో పిక్చర్స్ చూసి అవి చూసి చెప్పిన వాళ్ళు తప్పితే యాక్చువల్గా అసలు పోస్ట్ మార్టం అనేది బయటికి రాలేదు. సో అది వస్తే కానీ మనము చెప్పలేమన్నమాట. సో అది పెద్ద కష్టమే కాదు. సో డిఎన్ఏ అనాలిసిస్ చేసి రిపోర్ట్ 3 డేస్కి వస్తుంది. జనరల్గా అంటే అది అప్రాక్సిమేట్ ఇప్పటి వరకు జరిగి ఫారెన్సిక్ ఇట్ విల్ టేక్ 15 to 20. ఓరల్ రిపోర్ట్ మనకు ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇస్తారు, పోస్ట్ మార్టం చేసినప్పుడు ఓరల్ రిపోర్ట్ కాజ్ ఆఫ్ డెత్ కానీ. అండ్ దాంతోపాటు కూడా ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజే, అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఉందో దాని పక్కనే రెనోవేషన్ చేయడం అనేది కూడా జరిగింది. అంటే అక్కడ ఉన్న సాక్ష్యాలను కూడా చెరిపేయడానికి కూడా ఒక పాసిబిలిటీ అనేది ఉండొచ్చు కదా. దాన్ని ఏమంటున్నారంటే, మేము రెస్ట్ రూములు లేవు అన్నారు, ఆడపిల్లలు పోయి సెమినారాల్లో పడుకున్నారు అందుకే జరిగింది అంటున్నారు. అంటే అందుకోసం కట్టామంటున్నారు అంతే, అంతేనా? ముందు నువ్వు నేరాన్ని ఆధారాన్ని కలెక్ట్ చేసి ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడం ముఖ్యమైన విషయం. అప్పటికప్పుడు అప్పటి వరకు పట్టించుకొని రూముల కన్స్ట్రక్షన్ అప్పుడే కట్టాలా? వీళ్ళు పోయి అక్కడ సామాన్యులు పేషెంట్స్ ఉంటారండి,
యాజిటేటర్స్ ఆ మూకదాడి కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద మూకదాడి ఏ కార్పొరేట్ హాస్పిటల్ మీద జరుగుతుందా అండి? అంటే ప్రజలు ఉన్మాదులా, వాళ్ళని నడిపించే వాళ్ళు ఉన్మాదులా? అంటే ఖచ్చితంగా మోటివ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. మీరు ఉస్మానియా గాంధీ నీలోఫర్ తీసుకోండి, ఎందుకు జరుగుతాయండి మూకదాడులు? ఇంతకన్నా ఎక్కువ ప్రాణాలు పోతాయి కార్పొరేట్ హాస్పిటళ్లలో. పేద ప్రజల చేతులు పట్టుకునే డాక్టర్లు వీళ్ళే. పేద ప్రజలకు వైద్యం జరిగేదే ప్రభుత్వ హాస్పిటల్స్. కానీ మీడియా కూడా అక్కడ అంతా చచ్చిపోతారు, అక్కడికి వెళ్తే చచ్చిపోతారంటే ఆ ఇన్సిడెంట్స్ ని ఫోకస్ చేసినట్టుగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్సిడెంట్స్ ని ఫోకస్ చేయరు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా మూగదాడి వెనక ఏదో ఉంది. ఆ మూగదాడి అంత ఇన్సిడెంట్ గా ఎట్లా జరుగుతుందండి? ఇన్సిడెంట్ గా జరుగుతుంది మూకదాడి. పేషెంట్లు అల్లాడిపోయారు డాక్టర్లు. ఆ డాక్టర్లు తమ కొలీగ్ జరిగిన అన్యాయానికే మాట్లాడతారా? తమ మీద జరిగిన దాడిని ఎదుర్కొంటారా? ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా ఆలోచించాలి, చర్చించాలి. సో బేసిక్గా అసలు ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారము సో ఎంతమంది ఉన్నారు అనేది కనుక్కోవడం పెద్ద విషయమే కాదు, చాలా ఈజీ. సో అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర, సెమెన్ అనాలిసిస్ ఉంది, డిఎన్ఏ అనాలిసిస్ ఉంది, అంతవరకు అవసరం లేదు. అక్కడ దొరికిన హెయిర్ స్ట్రాండ్స్ని బట్టి కూడా మనము డిఎన్ఏ అనాలిసిస్ చేయాలి. సో బేసిక్గా ఏంటంటే ఉన్న ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు అని కనుక్కోవడం అది పెద్ద విషయమే కాదు. కరెక్ట్. కాకపోతే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇప్పటికీ దాని గురించి ప్రాపర్గా బయటికి ఒక్క ఇన్స్టెంట్ అనేది ఏంటంటే ఒక్క విషయం అనేది కూడా బయటికి రానియట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సార్? అంటే దీని వెనకల ఏదో పెద్ద కుట్ర ఉందనే మనం భావించవచ్చు అంటారా? ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా ఉండొచ్చు, మనం ఖచ్చితంగా ఏం చెప్పలేము. ఎందుకంటే ఒక అంత పెద్ద రాష్ట్రము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేడీ ఉన్న డైనమిక్ లేడీ అంటారు జనరల్ ఇండియాలో, అని అంత పెద్ద డైనమిక్ లేడీ ఉన్న ఒక రాష్ట్రంలో అంత పెద్ద కలకత్తా సిటీ అంత ఫేమస్ సిటీలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యంత దారుణంగా చంపడం అనేది, అది కూడా రేప్ చేసి చంపడం అనేది, దానిపైన గవర్నమెంట్కు మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. సో వాటి నుంచి కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నా ప్రభుత్వ పెద్దలు చేస్తే చేసి ఉండొచ్చు. ఇప్పుడు సామాన్య వ్యక్తికి అది హెరిటేజ్ హాస్పిటల్ దాని పేరు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఏమన్నా చేసి ఉండే అవకాశాలు ఉంటాయి జనరల్గా. అంటే ఇక్కడ ఒకటి అండి, అతను ఆ రాయ్ మీద వేసుకుంటున్నాడు అంటే అతను చూడండి బిందాసుగా నేనే చేసినా చంపుతారా ఏం చేస్తారో చేయండి అని అతను మానసిక స్థితి అనేది కూడా చూస్తే ఒక వ్యక్తి చేయడానికి అవకాశం ఉందా ఇది పరిశీలించాలి. ఆ మల్టిపుల్ అతను బాక్సర్ అట అన్ని ఎట్లా చెప్పేస్తున్నారంటే అది బాక్సరు కబడ్డీ కొట్టేసిండు, అతను మగోడు కబడ్డీ చేసేసిండు అంటే ఇది కాదండి. ఎందుకంటే డాక్టర్లు కూడా అంగీకరించలేని విషయం. ఇప్పటి వరకు ఉన్న ఆధారాల మేరకి జరుగుతున్న మెడికల్ అనాలిసిస్లో చాలా అంశాలు అక్కడ రేజ్ అయినాయి. వాటిని అడ్రస్ చేసే విధానంగా ఉండాలి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ. అట్లా లేరు అక్కడ. ఎంతసేపు కప్పిపుచ్చడానికి కన్విన్స్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కదా, అది అనుమానాస్పదంగా ఉంది. వీడు వచ్చి నేనే అని ఎట్లా చెప్తాడు? అదేదో ఘనకార్యమైనట్టు సిగ్గుపడ్డం చేత అవద్దా మనుషులకి? అంత సిగ్గు తప్పిన వాళ్ళని ఆడ పెడతారా? అంతకన్నా వాడు వెకిలిగా మాట్లాడుకుంటూ పోయాడు ప్రిన్సిపల్. మధ్యలో ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే ఒక ఆ ప్రిన్సిపల్ చుట్టూ ఒక లాబీ ఉంది. ఆ లాబీలో ఉన్న వ్యక్తులు ఆల్రెడీ చాలా ఇన్ హ్యూమన్ ఇన్ సెన్సిటివ్ యాటిట్యూడ్స్తో వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, వయలేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ రైట్స్, వయలేషన్ ఆఫ్ ద కొలీగ్స్ డాక్టర్స్ రైట్స్లో వాళ్ళు పేరు పొందారు ఇప్పటికే. కాబట్టి ఆ లాబీ సంగతి ఏంటి? ఈ అమ్మాయి చేసిన ఛాలెంజెస్ కానీ ఫైట్ కానీ, ఆమె కొన్ని విషయాల మీద రిపోర్ట్ పంపితే ఇంకా ఆధారం దొరక నేను గట్టిగా మాట్లాడలేదు. వింటున్నది ఏంటంటే అక్కడ అవయవ మార్పుల్లో ఏదో అవకతవకలు జరిగితే ఆ అమ్మాయి ఏదో రాసింది రిపోర్ట్ ఎవరికో అని ఒకటి వినపడుతోంది. అదైతే నాకు ఇంకా మీతో అన్ని అంటే కొన్ని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి మ్యామ్. ఏంటంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అంటే అటు సైడ్ నుంచి యాంగిల్ అనేది కూడా తీసుకుంటే ఏంటంటే ఒకటి మెడికల్ మాఫియా దానికి సంబంధించి, దాంతోపాటు ఆ కాలేజీలో సో డ్రగ్స్ దానికి సంబంధించి కూడా జరుగుతుంది అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనీ తీసుకొని ఆ స్టూడెంట్స్ని పాస్ చేసే అని చెప్పేసి ఒక కరప్టెడ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆరోపణలు అనేది చేస్తూ ఉన్నారు. సో ఇన్ని వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అనుమానం అనేది రైజ్ అయినట్టే కదా. సో ఫింగర్స్ అనేది కూడా అటు సైడ్ వెళ్ళిపోయినట్టే. డెఫినెట్లీ. యా మరి అలాంటి పర్సన్, ఇలాంటి కరప్టెడ్ పర్సన్ సూసైడ్ అని చెప్పేసి అంటే ముందుగానే ఏం తెలుసుకుండానే ఏం చెప్పకుండానే ఇన్స్టెంట్ జరిగిన అంటే ఆ రోజే ఎందుకు అలా చెప్పగలుగుతారు సార్?
సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేయగలుగుతారు? ప్రింట్ మీడియా వాళ్ళు ఎవరో వెళ్తే ఇది సూసైడ్ కేసు అని చెప్పారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అదే చెప్పేసి, పేరెంట్స్ కదే చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ మాట్లాడుతున్నారు కదా, అంత బురద కోళ్ళ ఆ డాక్టర్లు, వాళ్ళు బై ప్రొఫెషన్ దే ఆర్ డాక్టర్స్. సూసైడ్ అంటే గన్ని చోట్ల గీరుకుని కొట్టుకుని పొడుచుకుని గుడ్లు పొడుచుకుని కాలర్ బోన్లు ఎరగొట్టుకుని అదేం గ్లాండ్ అని పగిలిపోయి, థైరాయిడ్ గ్లాండ్ పగిలిపోయి గిన్ని చేసుకుని చచ్చిపోతారు అండి ఎవరైనా? లేదు సార్, దీనికి డాక్టర్ భరద్వాజ్ గారు మీరేం చెప్తారు అసలు? అంటే అంత ఈజీగా సూసైడ్ అని చెప్పేసి డిక్లేర్ చేసేంత, అంటే అంత ఈజీనా? లేదు, అసలు కుదరదు. సో మనము ఎప్పుడైతే ఫారెన్సిక్ టీమ్ ఎంటర్ అవుతుందో క్లియర్ కట్గా వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము, ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారము, సో అది సూసైడా, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఏమేమి జరిగింది, ఏ టైంలో ఏం జరిగింది అని తెలుసుకోవడం అసలు చాలా ఈజీ, అది పెద్ద కథనే కాదు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మెయిన్గా, సో ప్రజలు కానీ లేకపోతే ఆపోజిట్ పార్టీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏం చేయాలంటే ఇటువంటివి జరిగినప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. సో ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆపోజిట్గా చెప్తారో ఇది మొత్తం ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వం వాళ్ళు కూడా డిఫెన్స్లోకి వెళ్తారు. సో ప్రభుత్వము ప్లస్ అదేవిధంగా ఎవరైతే అపోజిషన్లో ఉంటారో ప్లస్ ప్రజలు ప్లస్ మీడియా ఏంటంటే దే హ్యావ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్కి సపోర్ట్ చేసినప్పుడు అది ఓపెన్గా వచ్చి చేస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఆపోజిట్గా చెప్తారో వాళ్ళు కూడా డిఫెన్స్లోకి వెళ్తారు. సో అది మనం జాగ్రత్తగా ఉండాలి, గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. సో ఎప్పుడైతే గవర్నమెంట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తుందో దానికి సపోర్ట్ చేస్తూ ఉండడం మెయిన్ అని నా ఉద్దేశం. వాళ్ళు తప్పు చెప్పినప్పుడు కూడా ప్రశ్నించాలి కూడా. యా, తప్పు చెప్పినప్పుడు కొంతమంది ప్రశ్నించారు కదా, ప్రశ్నించారు కాబట్టి ఇప్పుడు మొదలు మాట్లాడింది ప్రిన్సిపల్, పోలీస్ లోకల్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి మాట్లాడారు సూసైడ్ అని. పోలీస్ ఆఫీసర్ ప్రెసెన్స్ లేకపోతే మీరు అన్నట్లు గవర్నమెంట్ మనం సస్పెక్ట్ చేయగల పోని హాస్పిటల్ మేనేజ్మెంట్ని, కానీ పోలీస్ ఆఫీసరే చెప్పాడు కదా. మీరు చూడండి ఆ మొదటి ఎఫ్ఐఆర్ చూడండి ఎంత దారుణంగా రాశారు. అండ్ చూస్తుంటేనే ఎందుకు ఇలా చేశారు, దానివల్లే అనుమానాలు అనేది కూడా ఇప్పుడు పెరిగాయి. ఎందుకు అంటే అనవసరమైన అనుమానాలు దానివల్లే పెరగడం కూడా జరిగింది. అండ్ నాగేశ్వర గారు ఏంటంటే, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న చాలామంది డాక్టర్స్ కానీ, అక్కడ వర్క్ చేస్తున్న చాలామంది, వాళ్ళ మీద గుండాలు అట్లా దాడి చేయడం కానీ, అసలు ఇది దేనికి అంటే ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అంతే. ఇంకా అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ చేతిలో ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ బలగాలు ఉంటాయి, అక్కడ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీగా బలగాలను మోహరించి దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఎప్పుడు ప్రభుత్వాందే ఉంటుంది. అది ప్రభుత్వ బాధ్యత కూడా, ఎందుకంటే ఒక అత్యంత ఆ సంఘటన జరిగినప్పుడు దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. అక్కడైతే క్లియర్ కట్ దట్ ప్రభుత్వ వైఫల్యం అది, ఎందుకంటే రాష్ట్ర కలకత్తా హైకోర్టు కూడా చాలా స్పష్టంగా వ్యాఖ్యానించడం జరిగింది దానిపైన, అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే దానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 6 డేస్ అనేది కూడా కోల్కతా పోలీసులు ఏం చేయలేక సిబిఐకి అప్పగించడం అనేది కూడా, అంటే ఇది కూడా ఒక రకమైన దీని వెనకాల డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ అదర్ ఇష్యూస్. ఎందుకంటే దానికి సరైన, అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత సరైన ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ లేదు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దాన్ని సూసైడ్ అనటము లేకపోతే ఇంకోటి అనటము ఎక్స్ వైజెడ్ ఈ రకరకాల డీవియేషన్స్ జరిగినప్పుడు ఏంటంటే ఫ్యాక్ట్స్ అనేటి కరెక్ట్ రావటం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి హత్య కానీ లేకపోతే రేప్ కానీ చేసిన తర్వాత అంత వాలంటరీగా ఒప్పుకోరు, ఎంత సైకోపాత్ అయినా కూడా అంత ఇమీడియట్లీ అంత వాలంటరీగా ఒప్పుకునేంత ఉండరు. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఏమైనా ఉంటుందేమో కానీ అంత ఇన్స్టంట్గా వాళ్ళే ఒక టెన్షన్కి వెళ్ళిపోతారు. సో ఉండదు కాబట్టి వీటన్నిటిని, అంటే ఎక్కడ కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాన్ని సిబిఐ డిమాండ్ అనేది పెరిగింది. సో సిబిఐ తీసుకుంది కాబట్టి చూడాలి. ఇప్పుడు ఒక అన్యాయం చేసిన చంపినప్పుడు లేదా ఒక అన్యాయాన్ని అంతమొందించడానికి నేరం జరిగితే వాడు క్లెయిమ్ చేసుకున్నాడంటే ఏదో హీరోయిజం ఉంది అనుకుందాం కదా, అంతే కదా, ఒక భూస్వామినో లేకపోతే ఒక దొంగనో లేకపోతే ఒక ఇదేంది ఇట్లా ఇట్లాంటి సేమ్ సిచ్యువేషన్ మనకు ఇక్కడ సత్యంబాబు కేసులో కూడా జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా, సత్యంబాబు కేసులో కూడా, సత్యంబాబుది కూడా వేసింది మేమే, దాంట్లో పిటిషనర్స్ మేము, ప్రొఫెసర్ రామెల్కొట్టే, నేను, సజయ, సత్యంబాబు నిర్దోషి అంటే అవును అని జస్టిస్ నాగార్జున రెడ్డి గారు 800 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. వసుధ అండ్ పట్టాభి వీళ్ళిద్దరూ కలిసి అది ప్రూవ్ చేయడానికి సక్సెస్ఫుల్ గా చేశారు. దాంట్లో కూడా అప్పుడు మా కొలీగ్ మాతో పని చేస్తున్న మా జేఏసీ సభ్యురాలైన వసుధ దానికోసం చాలా సాక్ష్యాధారాలు సేకరించి ఫైట్ చేస్తే నాగార్జున రెడ్డి బెంచ్ కన్విన్స్ అయ్యి అతను నిర్దోషి అన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము కొట్టేశాం, అతను నిర్దోషి అయితే అసలు అంతకులు ఎవరు
అది ఇంకా నడుస్తూనే ఉంది హైకోర్టులో. మేమే పిటిషనర్స్ మీద దాంట్లో కూడా, ఈవెన్ దిశ ఎన్కౌంటర్లో కూడా ఏం ఆదరబాద మీరు చేసే దిశ ఎన్కౌంటర్ కాదు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తారు? ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఏమంటారంటే ఇది 12వ ఇన్సిడెంటు కాబట్టి, అంటే నువ్వు 11 జరిగే వరకు ఎందుకు కూర్చున్నావు, 12వ టర్న్ దిశ అయింది అంటే 11 నువ్వు మూసుకుని కూర్చోబట్టి కదా 12 దాకా వచ్చింది, కాబట్టి వాళ్ళు 12 చేశారట. వీళ్ళు బాగా తెలుసుకున్నట్టు పోలీసులు, ఈ గ్యాంగే 12 చేసిందట, ఇది 12వదట కాబట్టి చంపేసినాం. అంటే ఇట్లా ఇంత ఇప్పటికీ దేశంలో ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇన్ని చట్టాలు ఉన్నా ఇప్పటికీ ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా సందర్భాలలో ఇది మా జ్యూడిషన్కి రాదను, లేకపోతే చూద్దాం పొమ్మను, చూద్దాం పొమ్మను, లేకపోతే దాని మీద సీరియస్ గా తీసుకోపోవడం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికీ దిగి నువ్వు ఆమ్లెట్ అయినా ఆకలి అవుతుంది వండి పెట్టు అంది, ఆడ నుంచి ఇటుకి 15 నిమిషాలు బైక్ మీద మోపెడ్ మీద రావడానికి ఆ పిల్ల రాలేదు, తల్లి ఉరికింది చెప్పులకు కాళ్ళు కూడా వేసుకోకుండా. వాడు మా జ్యూరిస్డిక్షన్ కాదన్నాడు, ఈమె ఇక్కడ నుంచి మళ్ళీ శంషాబాద్ పోయింది ఎవరినో తీసుకుని కారులో. అప్పటికి అంటే ఈమె లోకల్ పోలీస్ స్టేషన్కి అవుట్ పోస్ట్కి వెళ్ళింది కదా, అప్పటికి ఆ పిల్ల ఫోన్ మాట్లాడుతూ చెల్లెతో అక్కడే ఉంది. ఈమె ఆడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి పక్కింటి తీసుకుని కారు తీసుకుని వెళ్ళి అక్కడ వాడు ఆడుతూ పాడుతూ అంటే ఆరాంగా టేకప్ చేసింది 3 గంటలకి. కానీ ఈ 2 అవర్స్ ఆ పిల్ల అక్కడే నిలబడింది. కానీ వీళ్ళ ఇంటి నుంచి 1/2 గంట రాస్తా చెక్ పోస్ట్ ఆ 1/2 గంటలో ఆమె ఆ తల్లి ఎందుకు వెళ్ళింది వాళ్ళ దగ్గరికి పోలీసుల దగ్గరికి అంటే ఆమెకి ఏమైనా యాక్సిడెంట్ అయి పడిపోయిందేమో, మీరు పెట్రోలింగ్ మ్యాన్ తెస్తే నేను చూసుకుంటే వెళ్తాను అట్లా. ఆ టోల్ గేట్ దగ్గర వరకు వాళ్ళు అవుట్ పోస్ట్ పోలీసులు తీసుకెళ్తే ఆ తర్వాత 1 గంట కూడా అమ్మాయి అక్కడే ఉంది, 1.5 గంటలు కూడా అక్కడే ఉంది. సజీవంగా పట్టుకొచ్చేవాళ్ళు కదా పిల్లని, ఇది పోలీసులు తప్పిదం కాదా? ఇది కప్పిపుచ్చుకో మొత్తం అవుట్రేజ్ వచ్చింది జనమంతా. ఆనాడే వాళ్ళు జీప్ తీసుకుని వెళ్తే ఆ పిల్ల అక్కడ దొరికేది, వీళ్ళు తప్పు చేశారు మా జూరిస్డిక్షన్ కాదన్నారు, ఆ తల్లిని క్షోభ పెట్టారు అని మాట్లాడితే పోలీసులు బాధ్యత వహించవలసిన చోట తెల్లారి డ్రామాలు ఆడి ఎన్కౌంటర్ చేసి పాలాభిషేకాలు చేసుకున్నారు. ఇది కాదు కదా కావాల్సింది ప్రజలకి, ఇందులో భద్రత ఏం లేదు కదా, ఏం మెసేజ్ పంపిస్తున్నారు? దిశ ఎన్కౌంటర్ తర్వాత ఆగ్నేయ అక్కడ నుంచి ఇప్పటి వరకు లేదు. మొన్న 1 వారం 15 గంటలు మన హైదరాబాద్లో ఎందుకు జరుగుతాయి? 3 ఏళ్ల పాప వాష్రూంలో ఉంటే పోతాడు ఒకడు, 11 ఏళ్ల పాపకి రిపీటెడ్ రేపులు జరిగి ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత వాడి ఫ్రెండ్స్. ఆ పిల్ల 5th మంత్ ప్రెగ్నెంట్, మేము వెళ్ళాం ఆ కేసులో. మేము టేకప్ చేసినాయి బ్లైండ్ గర్ల్, చాలా ఉన్నాయి మేడం. అసలు అంటే ఒక్కరోజు అంటే ఒక్కరోజు అనే కాదు, ఏ రోజు ఆగట్లేదు. ప్రతిరోజు ఒక 5 ఏళ్ల పాప దగ్గర నుంచి 80 ఏళ్ళ ముసలి వరకు ఎవరికి భద్రత అనేది కూడా లేకుండా పోతుంది. మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, యాజ్ ఎ డాక్టర్గా మీరు చెప్పండి సార్, ఏంటంటే సో పేరెంట్స్ పెంచే విధానంలో ఏమన్నా తప్పులు ఏమన్నా దులుతున్నాయా? అంటే ఇది మంచి లేదు, ఇది చెడు అని చెప్పకోకుండా పెంచుతున్నారా, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? సో బేసిక్గా మనం ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో అందరు వస్తున్నారు, సో చాలామంది మాట్లాడుతున్నారు, కానీ కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే, సో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో ఏదన్నా సెక్షువల్ యాక్టివిటీ దేని గురించి అన్నా మాట్లాడినప్పుడు మీడియా కానీ సినిమాలు కానీ ఎవరు ఎగ్జాంపుల్ తీసుకుంటారంటే ఓషో అనే అతని ఎగ్జాంపుల్ తీసుకుంటారు, లేకపోతే స్వామి నిత్యానంద ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కానీ ఈ రేప్స్ పైన రీసెర్చ్ చేసి చిన్న సెక్షువల్ అసాల్ట్ అంటే సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్ అనుకోండి, సెక్షువల్ వయలెంట్ స్టేజ్లోకి వెళ్తాయి. ఈ దీని మధ్యలో చాలా ఉంటాయి, అంటే చాలా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ కానీ సెక్షువల్ అసాల్ట్ కానీ చాలా ఉంటాయి. సో వీటి పైన అంతా రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చాలామంది ఉన్నారు. సో దీంట్లో టాప్ సైంటిస్ట్ వచ్చి మనకి యుఎస్లో ఉంటాడు, ఆయన పేరు డేవిడ్ బస్. సో ఎంతమందికి తెలుసు డేవిడ్ బస్ అనే అతను? సో ఆ డేవిడ్ బస్ అనే అతను జనరల్ పబ్లిక్ కోసం బుక్స్ రాశారు. సో దాన్ని యూకేలో పబ్లిష్ అయింది, యుఎస్లో పబ్లిష్ అయింది. సో ఆ బుక్ పేరు వచ్చి వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ. సో ఆ బుక్ అనేది చాలా మంచి బుక్, ఎంతమంది ఆ బుక్ చదివారు? సో ఒక మదర్ చదవచ్చు, ఒక ఫాదర్ చదవచ్చు, ఒక టీచర్ చదవచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న హెడ్ చదవచ్చు. ఆ బుక్లో ఏముంటుందంటే డీటెయిల్ అనాలిసిస్ ఉంటుందంట, సైంటిఫిక్ అనాలి, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ రీసెర్చ్ చేసి రాసిన బుక్ అనమాట. సో ఎలా పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్స్టిట్యూట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫాదర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మదర్, సో డీటెయిల్గా చిన్న సెక్షువల్ హరాస్మెంట్ నుంచి సీరియస్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలని నీట్గా రాశారనమాట. సో ఇప్పుడు యుఎస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా కాలేజెస్ కానీ ఆయన రాసిన బుక్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
కానీ ఇండియాలో ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ బాబాని పిలిపిస్తున్నారు, లేకపోతే జ్యోతిష్యుని పిలిపిస్తున్నారు, వీళ్ళ ప్రకారం చేస్తున్నారు. ఎంతమందికి తెలుసు డేవిడ్ బస్ అనే అతను, ఆయన రాసిన పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పొద్దున ప్రేయర్ చేసినప్పుడు ఒక 5 మినిట్స్ చెప్పినా సరిపోతుంది పిల్లలకి. అప్పుడు అంటే మోరల్ ఎడ్యుకేషన్ గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. రెండోది, ఇప్పుడు మన కరికులంలో సెక్షువల్ హెరాస్మెంట్ జస్టిస్ నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది, దానికి ముందు జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు అని చెప్పిన పాయింట్స్ అన్ని ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈ ర్యాగింగ్ ఏంది, యూటీజింగ్ ఏంది, యాడమీయుల సరసమా, బావమర్దల సరసమా, యూటీజింగ్ ఏంటి, యూటీజింగ్ ఏంటి, అది లైంగిక వేధింపు అని అలా. లైంగిక వేధింపు, లైంగిక అంటే సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ అటాక్, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అట్రాసిటీగా దాన్ని 4 పార్ట్స్గా చేశారు. ముందు ఇందాక ఈయన అనుకుంటారు లైంగిక వేధింపు లే, తర్వాత అట్రాసిటీకి మారుతాయి. సో లైంగిక సెక్షువల్ హెరాస్మెంట్ వదిలేస్తే అబ్యూజ్ అవుతుంది, అబ్యూస్ వదిలేస్తే ద నెక్స్ట్ లెవెల్ అటాక్ అవుతుంది, ఆ నెక్స్ట్ లెవెల్ అట్రాసిటీ అవుతుంది. వాటిని చాలా స్పష్టంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే పెద్ద మామూలు వాళ్ళు చేసిన కన్నా తీవ్రమన్నారు. ఆ తర్వాత పోలీస్ కానీ అంటే కంచె చేయడం వేసినట్టుగా ప్రభుత్వ యంత్రాంగాల్లో రక్షణ కోసం పనిచేసే యంత్రాంగాలు ఉంటాయి, వాళ్ళు చేస్తే మరింత తీవ్రమైన నేరంగా ఉండాలని శిక్షలు కూడా ప్రతిపాదించాడు. టిల్ డెత్ కూడా మీరు లైఫ్ వేయాలంటాడు ఆయన. మరీ సివియారిటీ క్రైమ్ అంటే డెత్ వేయచ్చు అంటారు వర్మ కమిటీ సిఫార్సు. అవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాటిని ఎక్కడ అసలు అర్థం చేయిస్తున్నారు, మేమేమంటున్నామంటే ఏదైనా జరగంగానే ప్యానిక్ అయిపోయి ఉరి శిక్షలు ఎన్కౌంటర్లు అని ఊగడం కాదండి, ఆలోచింపచేయాలి కదా. రేప్ ఈజ్ నాట్ మెన్స్ చాయిస్. ఎక్కడున్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, అమాయకంగా ఉందా, ఒంటరిగా ఉందా, బట్టలు ఎక్కువ వేసుకుందా, తక్కువ ఉందా, అరే నువ్వెవడం బాయ్ నువ్వు చేయడానికి, డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్ అది చెప్పొచ్చు కదా. ఎన్ని మాట్లాడతారు ఉరి శిక్షలు ఎన్కౌంటర్లు, డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్ అని చెప్పడానికి ఏం మాయరోగం అండి. ప్రభుత్వాలకి, పాలకులకి, సివిల్ సొసైటీకి ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకున్న ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. ఇలాంటిది ఎక్కడైనా స్టార్ట్ అవ్వాలంటే అది ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చెప్పడం అనేది కూడా మొదలెట్టాలి. పిల్లలు మీరే కన్నారు, పోలీ చుక్కలు మీరు వేసుకోండి అని చెప్పకుండా ఉన్నారా గవర్నమెంట్ వాళ్ళు? అమితాబ్ బచ్చన్తో, అమెరికాతో 2 చుక్కలు వేసుకోండి, పోలియో పోగొట్టుకోండి, దోబు ఉందాలో, పోలియో ఎరాడికేట్ కరో అని ఎందుకు చెప్తున్నారు? పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని దేశం అంతా అన్ని ప్రింట్ మీడియాలో ఒకే రోజు యాడ్ ఇచ్చినాయి, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో. అక్కడ డాక్టరు, ఇంజనీరు, దోబి, వెజిటబుల్ వెండారు, ట్రక్ డ్రైవర్ అందరు కూడా పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా, పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అని ప్రశ్న. ఓ అమ్మ అది ఊదరగొట్టినారు. అన్ని భాషల్లో ఒకే రోజు వచ్చినాయి ఎలక్ట్రానిక్ యాడ్లు, అన్ని భాషల్లో, గుజరాతీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, అన్ని దేశమంతా ఒకే రోజు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేది ప్రింట్ మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది. 30 రోజుల క్యాంపెయిన్ నడిపారు. 30వ రోజు పులిరాజాకు ఎయిడ్స్ రాదు, కండోమ్ వాడతాడు కాబట్టి అని అన్ని భాషల్లో వస్తుంది. అది ఎంత ఇదంటే చూడు, కాన్ కోల్ కేసు ఉన్నది, చెవులు ఇప్పి చెప్పించినారు, బుర్ర ఇప్పి ఎక్కించినారు. మరి అది ఎవరి బాధ్యత చేసింది ప్రభుత్వం? అంటే ఇంతమంది మహిళల భద్రత బాధ్యత కాదా? ఇదే బెంగాల్ ధనుర్జయ చటర్జీ అనేవాడికి 13 ఏళ్ల తర్వాత ఉరి శిక్ష వేసి భారత ప్రభుత్వం, బెంగాల్లోనే జరిగింది అది కూడా, 13 ఏళ్ల తర్వాత మరణశిక్ష వేస్తే ఆ మరణశిక్ష వేసిన రోజు భారత ప్రభుత్వం ప్రకటించింది, ఇది అత్యాచార నేరస్తులకి ఒక హెచ్చరిక, భారతదేశానికి అత్యాచారాలు పునరావృతం కావు అని ఆశిస్తున్నామని ఇచ్చింది. ఇదే బెంగాల్లో జరిగిన ధనుంజయ చటర్జీ ఇష్యూలు, ముఖర్జీయో చటర్జీ వాడు ధనుంజయ పేరైతే, ఆ తెల్లారే 90 జరిగినాయి అంట భారతదేశం. అంటే ఇదేదో పబ్లిసిటీగా ఇస్తున్న అంటే ఏంటంటే దాన్ని ఇంకా ఎక్కువ అయిపోయేలా చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఆకాంక్ష మరణశిక్ష అత్యాచారాలను ఆపుతుంది అని ఇండియన్ గవర్నమెంట్ హాజ్ గివెన్ దట్ స్టేట్మెంట్. నేను అనేది వ్యక్తులు మాట్లాడి, మీడియా మాట్లాడి కాదు. అంటే నేనేమంటానంటే అంత డ్రైవ్ ఉండాలి, అంత ఎడ్యుకేషన్ ఉండాలి, పిల్లల్లో కలిగించాలి, కుటుంబంలో కలిగించాలి. ఆ కుటుంబంలో నువ్వున్న ఆలోచన ఏంటి, అక్కడున్న స్థిరీకరించుకున్న భావజాలం ఏంటి? అమ్మాయిలు అంటే సెక్షువల్ ఆబ్జెక్ట్స్, నువ్వు చూసే సినిమాలు, నువ్వు చూసే అన్ని సినిమాలు అంటే ఒకటి గుర్తొచ్చింది, రియాలిటీ షోస్. మనకు ఒకటి యాక్ట్ ఉంది, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అని, మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించద్దని ఒక యాక్ట్ ఉంది. ఓకే, నా 15 సంవత్సరాల కెరియర్లో
ఇప్పటిదాకా ఆ యాక్ట్ మీద ఒక్క కేజు లేదు, అవదు ఒక్క కేజు లేదు, ఒక్క కేజు లేదు. అన్ని సినిమాలు జబర్దస్తులు లేకపోతే రియాలిటీ షోస్ అంతా ఒక అమ్మాయిని అసభ్యంగా చిత్రీకరించొద్దు, చూపించొద్దు అని చెప్పడానికి ఒక యాక్ట్ ఉంది దేశంలో. మరి సో ఇంతమంది హీరోయిన్లు కానీ లేకపోతే దర్శకులు కానీ లేకపోతే మీడియా కానీ అసలు ఆ యాక్ట్ ఉందనే విషయం కూడా తెలియదు తెలుసా? ఈ రియాలిటీ షోస్ కూడా సెక్స్ ఆబ్జెక్ట్స్ గా మాట్లాడుతుంటే అంటే ఇస్తున్నారు బుర్రలకి. ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏముంది? మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించద్దు అనేది యాక్ట్ అది. ఒక్క ఒక్క కేసు అంటే ఎక్కడన్నా ఎవరైనా పెడతారేమో అని కూడా చూస్తున్నాడు. ఒక్కడు ఒక్క కేసు అండ్ టాపిక్ ఇది కొంచెం డివేట్ అవుతుంది. సో కమింగ్ టు ఈ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్, సో మరి ఆ ఇన్సిడెంట్ అభయ, సో ఆవిడైతే సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్గా కూడా ఉంది. సో 36 అవర్స్ ఒక వర్క్ కంటిన్యూస్గా చేయడం ఏంటి సార్? వాళ్ళ మానసిక స్థితి అనేది కూడా ఎలా ఉంటుంది సార్? అంటే ఏంటంటే మనం నార్మల్గా 24 గంటల్లో 20 గంటలు మేలుకుంటేనే మనం ఏ పని చేయలేక మనం చాలా డిస్టర్బ్ అయిపోతుంటాం. అలాంటిది 36 అవర్స్ ఇట్లా కంటిన్యూస్గా వర్క్ చేశారంటే అది అంటే ఆవిడ ప్రతిఘటించడానికి కూడా అక్కడ అంటే ఓపిక అనేది కూడా లేకుండా పోయింటుంది కదా, అది కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. యా చాలా మంచి రీజన్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి అనేవాడు ఆన్ అన్ యావరేజ్ 100 రోజుల్లో 80% ఆఫ్ ది డేస్ మనకు 7 to 9 అవర్స్ నిద్రపోవాలి. ఎప్పుడైతే పర్ డే 7 to 9 అవర్స్ నిద్రపోతాడో మెయిన్గా వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాగ్నిషన్. సో వాళ్ళ ఏదైనా కాగ్నిషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి, మనం లాజిక్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే నిద్ర లేదో, సో బట్ 36 అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ చేయడము అనేది కంప్లీట్గా వాళ్ళ కాగ్నిషన్ పోతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మెయిన్గా ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు తప్పించుకోకపోవడానికి. కానీ మీరు చెప్పినట్లు ఈ 36 అవర్స్ అనేది చాలా వరకు ప్రతిఘటించిందని చెప్పేసి వచ్చింది. అండ్ అక్కడ గోర్లల్లో కూడా మరి అయితే ఆ నిందితుడి యొక్క స్కింది కానీ అన్నీ దొరికాయి. రైట్, అదే ఆమె ఎవ్రీడే 8 అవర్స్ నిద్రపోయి పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా స్ట్రెంగ్త్ ఉండేది, ఇంకా కాగ్నిషన్ ఉండేది. సో ఏదన్నా వెంటనే చప్పుడైన వెంటనే లేచేది. సో సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఎందుకంటే ఆ కాగ్నిషన్ తగ్గిపోకుండా ఉంటే. సో ఇదే కాదండి, నేను చాలా కేసెస్ చూశాను. కొంతమంది పీజీస్ ఎలా ఉంటారంటే, నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు పీజీస్ని చూశాను. వాళ్ళు ఎలా చేస్తారంటే కంటిన్యూస్గా 1 వీక్ నైట్ డ్యూటీ లేదు, మార్నింగ్ డ్యూటీ లేదు, ఏదన్నా ఒక 5 మినిట్స్ 10 నిమిషాలు దొరికితే పేషెంట్ వార్డ్కి షిఫ్ట్ చేసే ముందు ఒక మూల కూర్చొని నిద్రపోయి ఇట్లా పడుకుంటారు పాపం. యా అట్లా డేస్ టుగెదర్ ఈ 36 అవర్స్ అనేది చాలా తక్కువ. వీక్స్ టుగెదర్ 7 అవర్స్ 7 డేస్ నిద్రపోని, 1 మంత్ నిద్రపోని పీజీస్ని కూడా నేను చాలా మందిని చూసాను అనమాట. ఓకే, మెయిన్గా దీనికి ఏమన్నా మార్పులు చేస్తే ఏమన్నా మంచిదంటారా? తప్పకుండా అండి. మనకు ఏదైతే వర్క్ కల్చర్ ఉందో, సో ప్రతి ఒక్కరూ కరెక్ట్ టైంకి నిద్రపోవాలి, కరెక్ట్ టైంకి నిద్ర లేయాలి, సో కాగ్నిషన్ పెరగాలి. సో అదేవిధంగా మెయిన్గా ఏంటంటే ఈ లాస్ ఎప్పుడైతే మనం చేస్తామో, ఓన్లీ ఏ జాతకాలు చెప్పేవాడినో, ఒక లాయర్నో మేడం లాంటి వాళ్ళనో పిలిచకుండా ఒక సైంటిస్ట్ని పిలవండి. ఒక రేప్ గురించి లేకపోతే ఒక సెక్షువల్ అసాల్ట్ గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ని పిలిచి వాళ్ళ ఇది తీసుకొని లాస్ కన్నా చేస్తే మనము చాలా వరకు అవాయిడ్ చేయగలము. అండ్ ఒక 12 ఇయర్స్ బ్యాక్ నిర్భయ దుర్ఘటన అనేది మనం చూసాము, విన్నాము. సో అదెంత సెన్సేషనల్గా క్రియేట్ అయిందో ఇప్పుడు కూడా ఇది అంతే సెన్సేషనల్గా క్రియేట్ అయింది. సో మరి వేరే ఇంకొక సెన్సేషనల్ న్యూస్ వచ్చేటప్పటికి ఇది కూడా మరుగున పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి నాగేశ్వర గారు? భారతదేశంలో చట్టాల మీద అవగాహన కల్పించేంత కాలం కంపల్సరీ ఉంటుంది, ఇలాగే మరుగున పడిపోయే అవకాశాలు ఉంటాయి. అరుణ చాన్బహ్ అనే అమ్మాయిని ఒక వార్డ్ బాయ్ రేప్, ఇట్లాగే బ్రూటల్ రేప్ చేస్తే 32 ఇయర్స్ అమ్మాయి కోమాలో ఉందండి. బాంబేలో బాంబేలో 1973లో జరిగింది. మెర్సీకి అవకాశం అడిగారు, ఆమెని కొలీగ్స్ డాక్టర్లు నర్సులే కాపాడుకున్నారు. 32 ఇయర్స్ కోమాలో ఉంది. అది ఎందుకు భారతదేశంలో ఒక పాఠ్యాంశంగా రాలేదు? నేను చెప్తాను, లైంగిక వేధింపులకు సంబంధించి దాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి చెప్పాలి అనే సూచనలుగా ఆయా ప్రభుత్వాలకు ఇచ్చున్నాం. గతంలో మహిళా ఉద్యమాలు రేప్ లాస్ ఇంప్లిమెంటేషన్ మీద చాలా సూచనలు చేశాయండి. కానీ ఒక హత్రాస్లో జరిగితే వాళ్ళని రక్షించడానికి వెళ్ళిన, రక్షించడానికే ప్రభుత్వం పూనుకుంది, అది కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్ట్ని జైల్లో పెట్టింది, అతని తర్వాత చనిపోయాడు హత్రాస్లో యూపీలో. కతువాలో నేరస్తుల్ని అరెస్టు చేయొద్దు అని రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు తీశారు. ఆ పసిపిల్లని సెడేట్ చేసి 8 రోజులు రేప్ చేస్తే 11 ఏళ్ళ పాపని
కతువాలో కాశ్మీర్లో అరెస్ట్ చేశారు. తప్పక రాష్ట్రమంతా దేశమంతా ఉద్యమం వచ్చాక అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని అక్కడ ఉద్యమం జరిగింది. యూపీలో రేప్ అక్యూజ్డ్ అంటే అత్యాచార నేరస్తులను విడుదల చేయాలని, విడుదలై వచ్చిన వాళ్ళకి సన్మానాలు, ఏం మెసేజ్లు ఇస్తున్నారంటే నేను అడుగుతున్నా, అత్యాచార నేరస్తులకు సన్మానాలు చేస్తారా? బిల్కిస్ బానో నేరస్తులు అది అత్యాచారం అని మన చట్టాలే ఒప్పుకున్నాయి, మన కోర్టులే ఒప్పుకున్నాయి. మన కోర్టులు అనేక సంవత్సరాలు ట్రయల్స్ చేసి వాళ్ళు అత్యాచార నేరం చేశారు అని నిర్ధారించిన వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళకి శిక్ష తగ్గించమని ఎందుకు జరుగుతాయండి ఉద్యమాలు? ఎందుకు జరుగుతాయి అత్యాచార నేరస్తులకు శిక్ష తగ్గించడానికి? మళ్ళీ వాళ్ళని బయటకు వచ్చాక వాళ్ళని ఎందుకు సన్మానాలు చేశారు? ఏం చెప్పదలుచుకున్నారు అంటే అది ఏదో స్వతంత్ర ఉద్యమంలో ఏదో చేసి వచ్చినట్టు. సో అంటే మతపరమైన విద్వేషాలు చోటు చేసుకున్నప్పుడు అత్యాచారం పట్ల ఉన్న సెన్సిటివిటీ, హక్కుల స్పృహ పోతుంది అని నేను చెప్పదలుచుకున్న వీటికి. మతాలు కులాలు ఇవన్నీ చేర్చుతున్నారు. ఇవాడ మధ్య భారతం అంతా కూడా అత్యాచార పర్వం కొనసాగుతుంది. రోజు ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ మహిళలతో మేము మాట్లాడాం, ఆ మహిళలతో మొన్న 2 రోజులు సెమినార్ జరిపాం. వాళ్ళు చెప్పారు మా శరీరాల మీద హింస ఇదని. వాళ్ళ తరఫున సోనీ సోరీ మాట్లాడింది. ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు అత్యాచారాలకి బలి చేసైనా వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఆ కంజ సంపదని అంటే ఆ ట్రెజర్ హాంట్ చేయడానికి అక్కడ ఒక పెద్ద విధ్వంసం జరుగుతుంది, హింస జరుగుతుంది. పాలకులే హింస చేస్తే, ప్రభుత్వాలు హింస చేస్తే మీరు ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తున్నారు. వెళ్ళండి మధ్య భారతం, వెళ్ళండి జార్ఖండ్, అక్కడ ఆదివాసీ మహిళలతో మీరు స్వంతంగా మాట్లాడండి. వాళ్ళ మీద రేపులు జరగట్లేదా? జరిగితే ఎందుకు మాట్లాడరు? కాబట్టి అక్కడ అధికారికంగా రేపులు చేస్తుంటే మనం మూసుకుని కూర్చుంటాం. ఎవడైనా చేస్తాడు, ఎక్కడికైనా పోతే రేపు మన ఇళ్లలో కూడా వస్తుంది. వచ్చింది, అదే కలకత్తాలో జరిగింది రేపు. అందుకని అత్యాచారాలు జరగని భారతం కావాలి, రాజకీయాలకు అతీతంగా. ఎవడు చేసినా ఎక్కడ చేసినా అత్యాచారం నేరం, ఆ నేరం చేసిన వాడిని శిక్షించండి, చట్టబద్ధంగా శిక్షించండి. దానికోసం ఆయన చెప్పినట్టు చట్టాలను ప్రచారం చేయండి. కానీ ఏ నేరస్తుడు కూడా మేనేజ్ చేసుకోకుండా చూడండి. జరిగిన నేరం జరిగితే ఆ చట్టాన్ని వాడు తప్పించుకోగలడు అన్న మెసేజ్ ఇస్తే, ముఖ్యంగా ఈ బడాబాబులు చేసినప్పుడు ఆ మెసేజ్లు చాలా మందిని ఉసికొల్పుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఇందాక సార్ కూడా చెప్పినట్టయితే, సో ఆ శిక్షలు ఎంత పడ్డాయి ఏంటి అనేది కూడా మనం పబ్లిషైజ్ అయ్యేలా చేసామంటే మాత్రం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు. బిఫోర్ క్లోజింగ్ దిస్ చర్చా కార్యక్రమం సార్, ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగింది, జరిగిన తర్వాత సంజయ్ రాయ్ అని చెప్పేసి ఆ పర్సన్ దొరికాడు, ఇంత జరిగింది. సో శిక్ష అంటే ఏ సెక్షన్ల కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఎన్ని నాళ్ళు తనను జైల్లో ఉంచే అవకాశాలు ఉంటాయి? బెయిల్ అయితే ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే అది కష్టం ఈ కేసులో బెయిల్ అయితే. నాకు తెలిసి అండర్ ట్రయల్స్నే, ఎందుకంటే సిబిఐ ఎంటర్ అయిపోయింది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి కేసుని అండర్ ట్రయల్స్నే దీన్ని ఇమీడియట్లీ అంటే అకార్డింగ్ టు దల్లా మనకు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ఏ మార్కెట్లో వర్తించు జనరల్గా. సో నాకు తెలిసి వితిన్ ద 6 మంత్స్ లోపు వాళ్ళు ట్రయల్స్ పూర్తి చేసి నాకు తెలిసి ఉరిశిక్ష చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఇది ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి, అని కాదు దాంట్లో జరిగిన పరిణామాలు అనమాట, జరిగిన పరిణామాలు బట్టి కేసు అది. అట్లాంటి పరిణామాలు దేశవ్యాప్తంగా మస్తు జరుగుతున్నాయి, కాకపోతే ఇది మనకు బయటకు వచ్చింది అంతే. బయటకు రాని ఇంతకంటే ఘోరమైన చాలా ఉన్నాయి. పొరలేక చాలా ఉన్నాయి. అట్లా అత్యాచారం ఒక ఆయుధంగా మారిన చోట, అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించిన చోట ఎవరు ఆపలేరు. అత్యాచారం ఒక ఆయుధం కాదు, మగవాళ్ళ చేతిలో అది ఆయుధం కాదు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అక్కడ ఆమె ప్రశ్నించింది కాబట్టి అంత క్రూయల్గా చంపారు అనే ప్రశ్న ఇక్కడ ఉంది, అంటే ఒక ఆలోచన ఉంది. కాబట్టి అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్న సంస్కృతికి వ్యతిరేకంగా లేదా ఆయుధంగా ప్రయోగిస్తున్నటువంటి ఒక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక చర్చ జరగాలండి. అది ఎప్పటికీ ఆయుధంగా మారకూడదు. సో నిజంగా సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఈ చర్చా కార్యక్రమంలో అయితే ఖచ్చితంగా చాలామందికి కూడా ఒక మేలుకొల్పులా కూడా ఉండొచ్చు, అండ్ వాళ్ళ పిల్లలకు కానీ సో ఇలా చేయకూడదు అని చెప్పే అవకాశాలు అనేది కూడా రావాలనే ఈ చర్చా కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ దీన్ని ఇంకా ఈ ఉద్యమం వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా మరి ఈ కార్ అంటే ఈ యొక్క కేసులో ముందుకు తీసుకెళ్ళాలి. సో వెళ్తున్న వాళ్ళందరూ కూడా మనం కూడా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు భరద్వాజ్ గారు, సంధ్య గారు అండ్ మరి నాగేశ్వరరావు గారు. సో గైస్, మొత్తం మీద అయితే మరి ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే నిజంగా చాలా అమానుషం. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మరి సంధ్య గారు అండ్ మరి నాగేశ్వరరావు గారు అండ్ మరి భరద్వాజ్ గారు చెప్పినట్టు మెయిన్గా, సో
గవర్నమెంట్స్లో మరి అయితే కొన్ని మార్పులు అనేది కూడా రావాలి, చట్టాలు కూడా ఇంకా కఠినంగా ఉండాలి. సో ఎవరికైతే శిక్ష పడతాయో ఆ శిక్షను కూడా, సో ఎంత పడింది, ఇంత భయంకరంగా పడుతుందా అని చెప్పి పబ్లిషైజ్ చేసేలా ఉంది అంటే మాత్రం ప్రజల్లో మార్పు ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పారు. సో మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీఎం.